Manepally Jewellers. Hi friends, bangarani istapani varantu evaru untaru చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బంగారాన్ని ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు. మనం ఏదైనా వెడ్డింగ్ ఫంక్షన్స్ ఫెస్టివల్ అనగానే వేసుకునే నగలు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, డిఫరెంట్ మోడల్స్ ఉండాలి, లేటెస్ట్ కలెక్షన్స్ ఉండాలని అందరూ ఆలోచిస్తాం. మరి అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా? నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్కి పెట్టిందే పేరు మానేపల్లి జ్యువెలర్స్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒలుక్కేసేద్దామా? ఈరోజు నేను మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాను. మానేపల్లి జ్యువెలర్స్ బ్రాండ్స్ వచ్చేసి జనరల్ బజార్, కుక్కట్పల్లి, పంజాగుట్ట అండ్ దిల్షుక్ నగర్. ఇప్పుడు నేను బ్రైడల్ సెక్షన్లో ఉన్నానండి. బ్రైడల్ కలెక్షన్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పెళ్లి కూతుర్లు. హారాలు, నెక్లెస్, చౌకర్స్ వీళ్ళకి ఎంతో అందాన్ని చేకూరుస్తాయి. మరి ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? పచ్చి పొలకి కలెక్షన్ చూపిస్తాను మీకు. కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అండి. మీకు ఇది పచ్చి పొలకి అంటారు. ఇవన్నీ రియల్ స్టోన్స్ ఉంటాయి, రైట్? ఇందులో ఏంటంటే మనకు ఇంకోటి ఉంది, ఇవి రూబీ పోటాస్ అంటారు అనమాట. నార్మల్ రూబీ స్టోన్స్ కాకుండా పోటాస్ అనేసి వస్తుంది మనకు. డిఫరెంట్గా ఉంటుంది కలెక్షన్ మీకు ఇది, రైట్? ఇందులో వచ్చేసి మీకు చూడండి, పైన పైన లేయర్ అంతా మీకు అన్కట్స్తో పోల్కిస్తో వచ్చేసి మధ్యలో రూబీ పోటాస్ వచ్చాయి అనమాట. దాని కింద వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ లాగా వచ్చేసి అన్కట్ పోల్కిస్ వచ్చేసి దాని కింద హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇందులో హ్యాంగింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక హ్యాంగింగ్కి 2 పెద్ద సౌసీ పర్ల్స్ పెద్ద పెద్ద వచ్చేసి దాని చుట్టూరుగా మళ్ళీ చిన్న పర్ల్స్ వచ్చాయి మనకి. అంటే సింగిల్ పర్ల్ అనేది కామన్ కలెక్షన్, కామన్ హ్యాంగింగ్స్ కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు 2 పెద్ద పర్ల్స్ వచ్చేసి మళ్ళీ దాని చుట్టూరుగా చిన్న పర్ల్స్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి లాకెట్లో చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం. ఎంత గ్రాండ్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకున్నప్పటికీ. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ లాకెట్ వచ్చేసి దాని కింద పర్ల్, మళ్ళీ దాని కింద ఇంకో పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు. కొంచెం వేసుకోగానే గ్రాండ్ లుక్ కనపడుతుంది మనకి, చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు రిసెప్షన్స్ కానీ కిటీ పాటి పెళ్ళిళ్ళకి కానీ వీటికి కానీ కూడా మాకు చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి తోడుగా మనకి జుమ్కీస్ కొంచెం డిఫరెంట్ అనమాట. మీకు ఇది ఇది ఏంటంటే జుమ్కీస్ అనగానే కింద హ్యాంగింగ్ వస్తుంది, హ్యాంగింగ్ కాకుండా ఇది చెవు మొత్తం వస్తుంది అనమాట. చెవు చుట్టూరుగా పెట్టుకున్నప్పటికీ చెవు కూడా కొంచెం ఈ నెవీగా కనబడి, అంటే నెక్లెస్తో పాటు మేము ఇక్కడ మీకు అంటే డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం మనకి కస్టమర్స్కి. పైన మనం జుమ్కీస్ అంటే ట్రెడిషనల్గా పెట్టుకున్నప్పుడు మాటిలో అలా పెట్టుకుంటాము, అట్లా కాకుండా మీకు చెవు చుట్టూరుగా చెవు పైన దాకా వచ్చేసి కొంచెం డిఫరెంట్ కాదు. ఇక్కడ అంటే చౌకి కూడా మీకు ఎక్కువ స్ట్రెయిన్ అనేది పడకుండా ఇక్కడ ప్రెసింగ్ ఒక ఇచ్చారు. ఇది పెట్టేసి మీకు చౌక ప్రెస్ చేశారు అనుకోండి, మీకు వెయిట్ కూడా అనేది అనిపించదు మీకు. ఇది చాలా బాగుంటుంది. ఇది నెక్లెస్ వచ్చేసి మనకు వెయిట్ వచ్చేసి ఒక 120 grams నుండి స్టార్ట్ అవుతుంది మేడం. 120 grams నుండి 220 grams వరకు వస్తుంది. లాంగ్ లో వెళ్ళేటప్పటికి వచ్చేసి 250 grams కూడా రావచ్చు. చాలా హెవీగా ఉంటే గ్రాండ్గా వస్తాయి మీకు. హెవీలో కూడా అంటే ఇందులో వెయిట్ మినిమం వచ్చేసి ఒక 80 grams నుండి స్టార్ట్ అవుతాయండి. 80 grams నుండి స్టార్ట్ వచ్చి మనకి 250 grams వరకు మీకు ఎండ్ అవుతాయి. ఇందులో చాలా కలెక్షన్ ఉంటుంది మీకు. ఇది ఇంత బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మీకు. మానేపల్లి బ్లెస్ట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మానేపల్లి ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హ్యాంగింగ్ సూట్ చూస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇది వేసుకున్నప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి పోల్కి సెట్ అనేది తీసుకున్నాము. మొత్తం కూడా మంచి బ్రైడల్ కలెక్షన్, మనకి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. వర్క్ సారీస్ కట్టుకున్నప్పుడు మనకి చాలా ఇలాంటి ప్యాటర్న్ పెట్టుకున్నప్పుడు, డిజైన్స్ ఇలాంటి అంటే నెక్లెస్ వేసుకున్నప్పుడు చాలా లుకింగ్ వైజ్గా చాలా బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది అండి. రిసెప్షన్ వైజ్ కూడా చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి రూబీ పొటాస్ అనేవి యూజ్ చేశారు అండ్ పోల్కీస్ అనేవి యూజ్ చేశారు. పైన అంతా కూడా కింద అంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అనేవి యూజ్ చేశారండి. అది కూడా బిగ్ సైజ్గా తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో మనకి ఒక మంచి పెండెంట్ లాగా యూజ్ చేస్తారు, అది కూడా మంచి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ అయితే చాలా డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది అండి. మనకి మామూలుగా హ్యాంగింగ్స్ అండ్ జుమ్కీస్ అనేవి చూస్తూ ఉంటాం. దీనికి జుమ్కీస్ లాగా ఇచ్చేసి పైన కూడా మనకి మాటీస్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మొత్తం కూడా వచ్చే విధంగా మీకు చెవు కూడా ఒక పీకాక్ షేప్లో వచ్చేసి బయట అంతగా మీకు ముత్తలతో చుట్టేసి లోపల అంతా సీజెడ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఉన్న మీకు పోటా అనే ఉంది చూడండి, మీకు స్టోన్ అనే లేదు, పోటా వర్క్. ఇక్కడ అంతా మనకి నార్మల్ స్టోన్ మనకి ఒక నెక్లెస్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. బ్రైడల్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది మీకు ఇది. మానేపల్లి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి ఇది. ఓకే, మనకి మానేపల్లి అంటే మనకి ప్యూర్ హ్యాండ్మేడ్లో రెడీ అవుతుంది కాబట్టి మనకి ట్రెడిషనల్ వేర్ అయినా, బ్రైడల్ వేర్ అయినా, మనకి పార్టీ వేర్ అయినా కానీ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. మనకి ఏ డిజైన్ తీసుకున్నా చాలా చక్కగా ఎంబోజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి? ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి మేడం, చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, దీంట్లో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేద్దాం.
మచ్ అండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చాలా చక్కగా చూపించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా. ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మానేపల్లి జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మానేపల్లి జ్యువెలర్స్.